తీపిని పంచే వాణిజ్య పంటైన చెరుకు సాగు ఇటీవలి కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది సాగులో సమస్యలు ఒక కారణం కాగా ధరల ఆటుపోట్లు మరో కారణంగా కనిపిస్తాయి తెలంగాణ జిల్లాల్లో సాగు చేసిన చెరుకు పైరు ప్రస్తుతం గడులు ఏర్పడే దశలో ఉంది చాలా ప్రాంతాలలో మొదటి జడచుట్లు కూడా పూర్తయ్యాయి గత వారం కురిసిన అధిక వర్షాలకు చెరకు తోటల్లో పలు పోషక సమస్యలు కనిపిస్తున్నాయి అసలే దీర్ఘకాలం పాటు పొలంలో ఉండే ఈ పంటలో అధిక నీరు నిల్వ ఉండటం వల్ల పోషకాలు మొక్కకు అందకుండా పోవడంతో పోషక లోపాలు కనిపిస్తున్నాయి వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అననుకూల వాతావరణం వల్ల చీడపేడల సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాప్తి చెందే ఎల్లో లీఫ్ సిండ్రోమ్ ఊలి ఎఫిట్ కాండం తొల్చు పురుగు పిండినల్లి దూదేకుల పురుగుల దాడి పంటలో కనిపిస్తోంది వీటి పట్ల ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం అపారంగా ఉంటుంది చెరుకు గడ నాణ్యతను దెబ్బతీసే పురుగులు పోషక లోపాల నివారణ గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ మన రాష్ట్రంలో చెరుకు నలభై వేల హెక్టార్లలో సాగులో ఉంది ప్రస్తుతము పంట ఏపుగా ఎదిగే దశలో ఉంది అయితే ఇప్పుడు ఈ సందర్భంలో చూసుకున్నప్పుడు పంటపైన ఉన్నటువంటి పోషక యాజమాన్యము అదేవిధంగా చీడపీడల యాజమాన్యము ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు చెరకు పంట పండాలి అంటే కనుక ఎకరాకు రెండు వందల యాభై కిలోల నత్రజని కావాలా వంద కిలోల భాస్వరం కావాలా నూట పది కిలోల పొటాష్ ఎరువులను అవసరం తీసుకుంటూ ఉంటుంది దీంతోపాటు ఈ మూడు ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం పడుతుంటాయి చాలా వరకు తోటల్లో కూడా మీరు గమనిస్తుంటారు ఈ ఇనుపు లోపము మరియు జింకు లోపము చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ ఇటీవల కాలం లోపల ఈ రెండు సూక్ష్మదాతుతో పాటు మ్యాంగనీస్ లోపం కూడా అక్కడక్కడ కనబడతా ఉంది సామాన్యంగా జింకు ధాతు లోపం రావడం ముఖ్యంగా ఎలా వస్తుందంటే ఈ నెల మధ్య భాగం లోపల రంగు మారటం ఈ నెల ఆకుపచ్చతనంతో ఉండటం ఇలాంటివన్నీ కూడా జింకు ధాతు లోపాన్ని సూచిస్తుంది ఈ జింక్ లోపం వచ్చినప్పుడు జింక్ సల్ఫేట్ అనే మందును రెండు గ్రాములు ఒక లీటర్ నీటి లోపల కలుపుకొని పంటపైన పిచికారైతే అయితే ఇది పదిహేను రోజుల వ్యవధి లోపల రెండు సార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే జింక్ ధాతు లోపం సవరించవచ్చు కొన్ని సందర్భాల లోపల మూడెం అంటే రెండవ తోట మూడో తోట చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఇనుపు లోపం వస్తూ ఉంటుంది ఇనుపధాతుల లోప లోపం ఎలా వస్తుందంటే ఆకులన్నీ కూడా ఆకు పచ్చదనం కోల్పోయి ఆకులన్నీ కూడా తెల్లగా పేపర్ లీఫ్ లాగా అయిపోతూ ఉంటుంది ఇనుప ధాతువు లోపం సూక్ష్మధాతు లోపించినప్పుడు పంటపైన ఐదు గ్రాముల అన్నవేది రెండు గ్రాములు నిమ్మ ఉప్పు ఒక లీటర్ నీటి లోపల పంట పైన పిచికారీ చేసుకున్నప్పుడు ఇనుపధాతుల లోపము సవరించడానికి ఆస్కారం ఉంది కాకపోతే ఇది కూడా తప్పనిసరిగా పదిహేను రోజుల వ్యవధి లోపల సార్లు పిచ్చి పంటపైన పిచకారీ చేసుకున్నప్పుడే ఈ లోపాన్ని సవరించడానికి ఆస్క ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మ్యాంగనీస్ ధాతు లోపం కూడా మనకు సర్వసాధారణంగా పంట ఏపుగా ఎదుగు దశ లోపల కనబడుతూ ఉంటుంది సో ఈ దశ లోపల మ్యాంగనీస్ లోపం వచ్చినప్పుడు మ్యాంగనీస్ సల్ఫేట్ అనే మందుని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి లోపల పంట పైన పిచ్చికారం చేసుకున్నట్టయితే ఈ మ్యాంగనీస్ లోపం కూడా సవరించుకోవడానికి ఆస్కారం ఉంది చీడపీడల విషయానికి వచ్చినట్టయితే చాలా రోజుల వరకు మబ్బులుగా ఉన్నప్పుడు కొన్ని రకాల రోగాలు మనకు కనబడతా ఉంటాయి అంటే ఆకుల లోపల పసుపు రంగు మారటం ఈయన భాగం అంతా కూడా పసుపు రంగుగా ఉంటుంది ఈ మధ్య భాగం అంతా కూడా ఆకుపచ్చ రంగుతో ఉంటుంది దీన్నే హెల్లో లీవ్ సిండ్రోమ్ అంటారు ఈ హెల్లో లీవ్ సిండ్రోమ్ అనేది చాలా డేంజరస్ తెగులు ఇది సామాన్యంగా సర్వసాధారణంగా ఈ రావడానికి కారణం ఒక పురుగు మబ్బులతో కూడినప్పుడు ఈ చిరుజల్లు పడుతున్నప్పుడు ఒక రసం పిలిచే పురుగు వస్తుంది మొక్కలపైన ఈ రసం పిల్చే పురుగుల వలన ఇలాంటి ఈ వైరస్ తెగులు రావడం కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని రకాల్లో ఏంటంటే ఈ తెగులు వచ్చినా కానీ కూడా మళ్ళీ వర్షాలు బాగా పడినప్పుడు సర్వసాధారణం అయిపోతుంది కాకపోతే కొన్ని తట్టుకునే రకాలు ఉన్నాయి కొన్ని లోబడే రకాలు కూడా ఉన్నాయి కొన్ని లోబడే రకాలు ఏంటంటే స ఎక్కువ వచ్చినప్పుడు ఎగుదల కుంటుపడి పైన భాగం అంతగా కుచ్చులు కుచ్చులుగా ఏర్పడి ఆ కుచ్చులు కుచులుగా వచ్చినప్పుడు ఆ పైన ఉన్నటువంటి మూవు ఎదుగుదల ఆగిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ తెగులు అనేది ఒక పురుగు ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి ఈ పురుగుని నివారించుకోవడానికి మనకు ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ అనే మందుని ఒక లీటర్ నీటి లోపల కలుపుకొని ఈ పై భాగంలో ఉన్నటువంటి ఆకులను పూర్తిగా తడిచే విధంగా మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు ఈ తెగులు రాకుండా కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయితే బాగా ఎక్కువ లోనైనప్పటి లోనైన తోటల లోపల ఈ గడల్ని విత్తనంగా కింద తీసుకోకుండా ఉండడం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ విత్తనం లోపల వైరస్ తెగులు లోపించి ఉంటుంది కాబట్టి అది తర్వాత వచ్చే విత్తన తర్వాత వచ్చే పంట పైన కూడా దీని ప్రభావం చూపుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ తోటని విత్తనం కింద సేకరించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఇది ముఖ్యంగా హెల్లో లిప్ సిండ్రోమ్ అంటాము దీంతోపాటు ఇంకొకటి చీడపీడల విషయానికి వచ్చినట్టయితే ఈ దశ లోపల వైట్ ఊలి ఎఫిడ్ అని కూడా మనం చూస్తూ ఉంటాం ఈ వైట్ ఊలీ ఎఫిడ్ ఏం చేస్తుందంటే ఆకుల అడుగుబాగాలో చేరి ఆకుల లో ఉన్నటువంటి వేసేసి పీల్చివేసేసి పీల్చివేస్తూ అది ఒక విసర్జిస్తుంది ఒక ఆకుల పైన విసర్జి ఆ విసర్జించడం వల్ల ఆకులన్నీ కూడా నల్లగా మారిపోతాయి సూటి మోడ్లో వచ్చినట్టు మారిపోతాయి ఈ ఆకుల అడుగు భాగాల్లో ఈ తెగులు రావడం వల్ల దీనిలో నుంచి వచ్చే పాలు కూడా చక్కెరకు పనికిరావు రసనానేత మొత్తం కూలిపోతుంది పాటు దిగుబడి కూడా చాలా వరకు కూడా నష్టం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు కూడా ఈ ఎప్పుడైతే ఈ పురుగు వాళ్ళ మీద పడుతుందో ఒక రకమైన దురద వస్తూ ఉంది వైట్ ఊలి అని మీకు ఆకుల అడుభాగాల్లో కనబడుతుందో అప్పుడు తప్పనిసరిగా ఈ మోనోక్రోటోఫాస్ అనే మందుని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంట ఆ వెనక ఆకుల అడుభాగంలో ఉన్నటువంటి పురుగు పైన పిచ్చారు చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఈ తెగులు నివారించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని సా కొన్ని సందర్భం లోపల ఎక్కడక్కడ బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటర్ నోడల్ బోరర్ అంటే కాండం తొలచు పురుగు అనేది మనం చూస్తూ ఉంటాం అంటే ఇది కాండం లోపలి భాగంలో ఉండి ఎదుగుదల అనేది కుంటుపరుస్తూ ఉంటాయి దీనివల్ల పక్కగా వచ్చేటువంటి కనుపులన్నీ కూడా మళ్ళీ మొలకెత్తడము పైకు వెళ్ళవలసిన గడ వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ఇంటర్నోటర్ బోరల్ వచ్చినప్పుడు ఈ క్లోరాంతరీ నీళ్ళి అనే మందుని న పాయింట్ మూడు ఎంఎల్ మందుని ఒక లీటర్ నీటి లోపల కలుపుకొని ఇది తప్పనిసరిగా మూడు రెండు సార్లు కానీ పదిహేను రోజుల వ్యవధి లోపల సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగుని మనకు నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కొన్ని తోటల లోపల బాగా గాలి ఆడని తోటల లోపల ఈ గడ పైన పిండినల్లి కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పిండినల్లి ఆకుల గడ భాగం లోపల గడల్లో ఉన్నటువంటి రసాన్ని పీల్చివేసేసి అక్కడ గడంతా కూడా పుచ్చిపోయినట్టు కూడా చేస్తూ ఉంటుంది సో ఈ పిండినల్లి వలన చాలా వరకు గడలో ఉన్నటువంటి రస నాణ్యత దెబ్బతింటము దిగుబడి గడలు సన్నగా మారటము దిగుబడి పరంగా తగ్గిపోవడము ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ నల్లి నివారించుకోవడానికి క్లోరోఫైరిఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి లోపల పంట పైన మనము పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు నల్లి నివారించుకోవడానికి ఆస్కారము ఎక్కువగా ఉంది